ఏపీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకి చేదు అనుభవం ఎదురైంది. జీతాలు ఇవ్వటం లేదని మంత్రి పేషీకి రాకుండా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సచివాలయం ఔట్సోర్సింగ్ స్టాఫ్ ఆరోపించారు. అంతేకాదు, మంత్రి వస్తున్నారని తెలిసి కూడా మంత్రి వేణుగోపాల్ పేషీని తెరిచేందుకే ఎవరూ రాలేదు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పేషీని తెరిచేవారు లేక మంత్రి వేణుగోపాల్ వ్యక్తిగత సిబ్బంది మంత్రి క్యాంప్ ఆఫీసులోనే ఉండిపోయారు. కాగా గత ఏడాది డిసెంబర్ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని పేషీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. పరిపాలనాపరమైన ఇబ్బందులతోనే పేషీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని సమాచారం. సమస్యను పరిష్కరించాలని మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని అంటున్నారు సిబ్బంది.